హే గాయ్స్, ఇవాళ వీడియోలో మనం కంప్యూటర్ హ్యాక్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో చూద్దాం. మనం పేపర్లోనూ టీవీలోనూ చూస్తుంటాం, పలానా ఆర్గనైజేషన్ కంప్యూటర్స్ హ్యాక్ అయినో లేదంటే పలానా కంప్యూటర్ హ్యాక్ అయిందని వింటూ ఉంటాం. అయితే పొరపాటుగా మన కంప్యూటర్ ఎప్పుడైనా హ్యాక్ అయినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందుకు కాబట్టి మీరు ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. ఈ వీడియో ఎండ్ దాకా చూడటం వల్ల మీకు ఒక నాలెడ్జ్ అయితే రావడం జరుగుతుంది. ఈసారి ఎప్పుడైనా మీ కంప్యూటర్ హ్యాక్ అయినప్పుడు మీ దగ్గర ముందుగానే నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు కొంత సేఫ్ సైడ్ అయ్యే అవకాశం ఉంది. అందుకు కాబట్టి ఈ వీడియో ఎండ్ దాకైతే కంపల్సరీగా చూడండి. అయితే మీ కంప్యూటర్ హ్యాక్ అయిందని మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత మీరైతే ప్యానిక్ అవ్వద్దు, అంటే భయపడద్దు. భయపడటం వల్ల మనం ఏమీ చేయలేం. ఫస్ట్ మీ కంప్యూటర్ హ్యాక్ అయిందని మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు చేయాల్సిన మొట్టమొదటి పని వచ్చేసరికి మీ కంప్యూటర్లో ఉన్న ఆన్లైన్ అకౌంట్స్ అన్నిటి పాస్వర్డ్స్ని మార్చేయండి. ఆన్లైన్ అకౌంట్స్ అంటే మనం డైలీ యూజ్ చేసే జీమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మైక్రోసాఫ్ట్ అకౌంట్, స్నాప్చాట్, వన్ డ్రైవ్, వీటన్నిటిని ఆన్లైన్ అకౌంట్స్ అంటూ ఉంటారు. ఈ ఆన్లైన్ అకౌంట్ పాస్వర్డ్స్ అన్నిటిని మార్చండి. అది కూడా మీ హ్యాక్ అయిన కంప్యూటర్ నుంచి కొద్దిగా దూరంగా వచ్చి వేరే కంప్యూటర్లోనో లేదా వేరే కంప్యూటర్ని ఓపెన్ చేసి మీ ఆన్లైన్ అకౌంట్స్ అన్నిటిని ఓపెన్ చేయండి. ఆన్లైన్ అకౌంట్స్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఆన్లైన్ అకౌంట్ పాస్వర్డ్ అయితే మార్చండి. మార్చేసిన తర్వాత మీ హ్యాక్ అయిన కంప్యూటర్లో మీ ఆన్లైన్ అకౌంట్స్ అన్నిటిని సైన్అవుట్ చేయండి. అలాగే మీరు యూజ్ చేస్తున్న బ్రౌజర్లో మీ ఆన్లైన్ అకౌంట్స్కి సంబంధించిన ఏదైనా పాస్వర్డ్స్ని సేవ్ చేస్తుంటే వాటిల్ని కూడా క్లియర్ చేసేయండి. క్లియర్ చేయటం వల్ల కొంతవరకు అయితే సేఫ్ అయినట్టు మీ ఆన్లైన్ అకౌంట్స్. అలాగే మీ కంప్యూటర్ హ్యాక్ అయిందని ఈరోజు మీరు ఐడెంటిఫై చేస్తే ఈ రోజు నుంచి ఒక 2 to 3 weeks బ్యాక్ లేదా ఒక 1 month బ్యాక్ గ్యాప్లో మీరు ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో యూజ్ చేసిన ఏటీఎం కార్డ్ పాస్వర్డ్ కూడా మార్చండి. ఏటీఎం కార్డ్ పాస్వర్డ్ మార్చడం వల్ల మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు అయితే సేఫ్ సైడ్ వెళ్ళిపోయినట్టే. అంటే ఇక్కడ పాస్వర్డ్స్ మార్చడం వల్ల మీ ఆన్లైన్ అకౌంట్ సేఫ్ అవుతున్నాయి, అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా సేవ్ అవుతున్నాయి. అందుకనే పాస్వర్డ్స్ అయితే కంపల్సరీగా మార్చండి, నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. పాస్వర్డ్స్ కూడా ప్రీవియస్గా పెట్టిన పాస్వర్డ్ అయితే అస్సలు పెట్టద్దు, కొత్తగా డిఫరెంట్గా పెట్టండి పాస్వర్డ్స్. కొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టడం వల్ల మీకే చాలా బెనిఫిట్ అయితే అయ్యింది. అందుకే పాస్వర్డ్స్ అయితే కంపల్సరీగా మార్చండి. మార్చకుండా ఉన్నారంటే ఆ తర్వాత మళ్ళీ మీరే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉండేది. అందుకు కాబట్టే మార్చామని చెప్తున్నాను. ఇక రెండోది వచ్చేసరికి ఎక్స్టర్నల్ డివైజెస్ని డిస్కనెక్ట్ చేయండి. ఎక్స్టర్నల్ డివైజెస్ అంటే మనం డైలీ యూజ్ చేసే మెమరీ కార్డ్స్, పెన్ డ్రైవ్స్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, సిడీస్, వీటిల్నే ఎక్స్టర్నల్ డివైజెస్ అంటూ ఉంటాం. ఈ ఎక్స్టర్నల్ డివైజెస్ని హ్యాక్ అయిన కంప్యూటర్ నుంచి డిస్కనెక్ట్ అయితే చేయండి. ఎందుకని డిస్కనెక్ట్ చేయాలంటే ఎక్స్టర్నల్ డివైజెస్లో ప్రతి ఒక్కళ్ళు పర్సనల్ లేదా ప్రొఫెషనల్ డేటాని, చాలా ఇంపార్టెంట్ అయిన డేటాని మాత్రమే స్టోర్ చేస్తూ ఉంటాం కదా, మరి అంత ఇంపార్టెంట్ అయిన డేటాని తీసుకెళ్ళి హ్యాక్ అయిన కంప్యూటర్కి పెట్టామనుకోండి, హ్యాకర్ మీ ఎక్స్టర్నల్ డివైజ్లో ఉన్న డేటాని థెఫ్ట్ చేసే అవకాశం ఉంది, లేదా మీ ఎక్స్టర్నల్ డివైస్లో ఉన్న డేటాని మీరు యాక్సెస్ చేసుకోలేని విధంగా కూడా తయారు చేసే అవకాశం ఉంది. అందుకు కాబట్టే హ్యాక్ అయిన కంప్యూటర్కి ఎక్స్టర్నల్ డివైజెస్ని కనెక్ట్ చేయొద్దు, మ్యాక్సిమం డిస్కనెక్ట్ చేయండి. అదే సేఫ్ అండ్ సెక్యూర్డ్ మెథడ్. ఇక మూడోది వచ్చేసరికి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇంటిమేషన్ అయితే పంపించండి. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, నైబర్స్, కోలీగ్స్, వీళ్ళందరికీ మీ కంప్యూటర్ హ్యాక్ అయింది అనే విషయాన్ని ఇంటిమేషన్ అయితే పంపించండి. ఇంటిమేషన్ పంపించడం వల్ల మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అలర్ట్ అవుతారు. అంటే మీ నుంచి ఏదైనా మెసేజ్ వెళ్ళినా లేదంటే వెబ్సైట్ లింక్స్ వెళ్ళినా లేదంటే ఈమెయిల్స్ వెళ్ళినా కూడా వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని కన్ఫర్మేషన్ తీసుకుంటారు. అరే నువ్వు ఏదైనా నాకు మెసేజ్ కానీ ఈమెయిల్ వెబ్ లింక్స్ ఏదైనా పంపించావా అని అడుగుతారు. ఒకవేళ మీరు పంపించాను అని చెప్పారనుకోండి అప్పుడు ఓపెన్ చేస్తారు. నేను పంపించలేదు అని చెప్పారనుకోండి అసలు దాని జోలు వెళ్ళరు కదా. అంటే వాళ్ళు కొంత సేఫ్ సైడ్ అవుతున్నారు మీరు ఇంటిమేషన్ అయితే పంపించడం వల్ల. అదే మీరు ఇంటిమేషన్ పంపించలేదు అనుకోండి అప్పుడు హ్యాకర్ ఏం చేస్తాడు, మీ మెయిల్ అకౌంట్ని యూజ్ చేసుకొని వాళ్ళకి ఏదైనా మెయిలో లేదంటే మెసేజ్ చేశాడు అనుకోండి, లేదా ఏదైనా వెబ్ లింక్ పంపించాడు అనుకోండి. వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఇది మనోడు పంపించిందని ఆ మెయిల్లో మెసేజ్ను ఆ వెబ్ లింక్ను ఓపెన్ చేస్తారు. అప్పుడు వాళ్ళ కంప్యూటర్లో బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి తెలియకుండానే మాల్వేర్ డౌన్లోడ్ అయ్యింది, అలాగే మీ కంప్యూటర్తో పాటు వాళ్ళ కంప్యూటర్ కూడా హ్యాక్ అయిపోద్ది. అంటే ఇక్కడ మీరు గొయ్యిలో పడ్డారు, వాళ్ళని తీసుకొచ్చి గొయ్యిలో పడేశారు మీరే. అందుకు కాబట్టి ఇంటిమేషన్ పంపించమని చెప్తున్నాను. ఇంటిమేషన్ పంపించడం వల్ల మనం బలైపోయినా కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సేఫ్ అయిపోతారు.
మనం బలేమని చుట్టుపక్కల కూడా బలవ్వాలంటే అది కరెక్ట్ కాదు. మ్యాక్సిమం ఇంటిమేషన్ అయితే పంపించండి. ఇంటిమేషన్ పంపించడం వల్ల మిగతా వాళ్ళు అలర్ట్ అయిపోయి వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. అలాగే మనల్ని సేఫ్ జోన్లోకి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అందుకే ఇంటిమేషన్ అయితే పంపించండి. ఇక నాలుగోది వచ్చేసరికి మీ కంప్యూటర్ని రీసెట్ చేయాలి. రీసెట్ చేయటం వల్ల మన కంప్యూటర్లో ఉన్న అప్లికేషన్స్, ఫైల్స్, డాక్యుమెంట్స్, మూవీస్, సాంగ్స్, మనం డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన కంప్యూటర్లో ఆఖరికి హ్యాకర్ పంపించిన మాల్వేర్ కూడా రీసెట్ చేయటం వల్ల తుడుచుకు పెట్టిపోద్ది. అంటే మీరు కొత్త కంప్యూటర్ కొన్నప్పుడు మీ చేతిలో ఎలాగైతే కంప్యూటర్ కనిపించిద్దో అలా కనిపించిద్ది. అందు కాబట్టే రీసెట్ చేయాలని చెప్తున్నాను. రీసెట్ చేశారనుకోండి ఆల్మోస్ట్ మీరు హ్యాకింగ్ బార్ నుంచి బయటపడిన వాళ్ళు లేకపోతారు. మ్యాక్సిమం రీసెట్ చేస్తేనే మనం హ్యాకింగ్ బార్ నుంచి మ్యాక్సిమం బయటపడగలుగుతాం. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు రీసెట్ చేయటం వల్ల మీ పర్సనల్ డేటా మొత్తాన్ని కోల్పోతారు. అది గుర్తుంచుకోండి. అయితే విండోస్లో ఒక ఫ్యూచర్ అయితే ఉంది, మీ పర్సనల్ డేటాను కోల్పోకుండా కూడా మీరు రీసెట్ అయితే చేయొచ్చు. లేదు మాకు మా పర్సనల్ డేటా కోల్పోయినా పర్లేదు, అలాగే కొత్తగా ఫ్రెష్గా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అవ్వాలి రీసెట్ చేసిన తర్వాత అనుకున్నా కూడా ఆ ఆప్షన్ కూడా విండోస్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇక ఫైనల్ వచ్చేసరికి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీ కంప్యూటర్ రీసెట్ చేసిన తర్వాత మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని వచ్చేసరికి మీరు ఆన్లైన్లోనో లేదంటే ఆఫ్లైన్ రీటైల్ స్టోర్లోనో ఒక జెన్యున్ ఒరిజినల్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని కొనుక్కొని మీ కంప్యూటర్లో అయితే ఇన్స్టాల్ చేయండి. ఈ యాంటీవైరస్ ఏం చేసిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అన్నోన్ వెబ్సైట్ ఓపెన్ చేసినా లేదంటే ఏదైనా వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ ఈ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ చెక్ చేసేది ఈ వెబ్సైట్ సేఫా లేదా అన్సేఫ్ అని. ఒకవేళ సేఫ్ అనుకోండి ఆ వెబ్సైట్లోకి మిమ్మల్ని పంపించింది, ఒకవేళ అన్సేఫ్ అనుకోండి మిమ్మల్ని ఆ వెబ్సైట్ని విజిట్ చేయనివ్వదు, ఆపేసిద్ది, ఇది సేఫ్ కాదని మీకు ఇంటిమేషన్ కూడా ఇచ్చిద్ది. అలాగే ఏదన్నా మీ కంప్యూటర్లో ఒక వైరస్ వచ్చినా కూడా ఆ వైరస్ని క్లీన్ చేసిద్ది, వారానికి ఒకసారో రెండు వారాలకు ఒకసారో ఫుల్ స్కాన్ చేసిద్ది మీ కంప్యూటర్ మొత్తాన్ని. ఏదన్నా వైరస్ ఉందా ఏంటి, ఆ వైరస్ ప్రభావం ఎలా ఉంది అనే ఇన్ఫర్మేషన్ మొత్తం మీకైతే క్లియర్గా చూపించింది. అందుకు కాబట్టి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అయితే వేసుకోండి. మార్కెట్లో రకరకాల కంపెనీస్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ని తయారు చేస్తున్నాయి. మీకు నచ్చింది మీరు కొనుక్కొని మీ సిస్టంలో అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అయితే ఒరిజినల్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని కొనుక్కోండి తప్ప ఫ్రీ ట్రయల్ యాంటీవైరస్ లేదంటే క్రాక్డ్ వర్షన్ యాంటీవైరస్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీ కంప్యూటర్లో అయితే ఇన్స్టాల్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్ అయితే ఉండదు. ఒరిజినల్ కొనుక్కోవటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకు కాబట్టి ఒరిజినల్ది కొనుక్కోమని చెప్తున్నాను. అయితే మీరేమనుకుంటున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది, ఇలాంటి కంటెంట్ని ఇంకా తీసుకురండి అంటారా? లేదు, మాకు ఇలాంటి అవసరం లేదు, మాకు ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, వాటిని యూస్ చేసే కాన్ఫిగరేషన్స్, అలాంటి హార్డ్వేర్ రిలేటెడ్ టెక్నాలజీ వీడియోసే చేయమంటారా అనే విషయం గురించి కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాడు ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలి అనే విషయం గురించి. ఇది గైస్ మన కంప్యూటర్ హ్యాక్ అయినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ లేటర్.